వెల్కమ్ టు ఫోకస్. విమానం లోహపు విహంగం, జీవితంలో ఒక్కసారి అయినా ఎక్కాలని అందరికీ సరద. అసలు గాలిలో ఎగరగలగడమే ఒకప్పుడు మానవాళి ఊహ కూడా అందని విషయం. రైట్ సోదరులు రైట్ రైట్ చెప్పడంతో గగనపు వీధుల్లోనూ షికార్లు కొట్టే అవకాశం లభించింది. ఇదే పెద్ద అచీవ్మెంట్ అయితే ఇంధనం లేకుండా ఎయిర్ బెలూన్ ద్వారా ప్రయాణం సాధ్యమని నిరూపించారు ఇద్దరు పైలట్లు. సోలార్ ఫ్లైట్లో ప్రపంచమంతా చుట్టేస్తున్నారు. ఇంధనం ధనం లేకుండా ప్రయాణం చేయలేం. రెండోది అప్పుగానైనా తీసుకోవచ్చు, కానీ మొదటిది మాత్రం అసాధ్యమే. వైట్ పెట్రోలో పెట్రోలో డీజిలో ఏదో ఒకటి లేనిదే బండి నడవదు. కానీ సౌరశక్తితో నడిచే విమానాన్ని కనుక్కోవడమే కాదు, దానిపై ప్రపంచమంతా చక్కర్లు కూడా కొట్టేస్తున్నారు. సోలార్ ఫ్లైట్ త్వరలోనే ప్రపంచాన్ని చుట్టేనుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో భాగంగా సౌర విమానం మన దేశంలోనూ రెండు చోట్ల ఆగనుంది. రైట్ సోదరులు, వీరిద్దరూ లేకపోతే గాల్లో ప్రయాణం సాధ్యమయ్యేదే కాదు. వాళ్ళిద్దరి కృషితో నేడు ప్రపంచమంతా గాల్లో తిరుగుతూ ఎక్కడికి కావాలంటే అక్కడికి రెక్కలు కట్టుకుని వాలిపోతోంది. పక్షుల్లా రెక్కలు చాచి విమానం మన కళ్ళ ముందే ఎగరటం అద్భుత అనుభూతి. గతంలో విమాన ప్రయాణం చేయాలంటే టికెట్ ధరలు గాల్లో తేలుతూ ఎవరికీ అందకుండా ఉండేవి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా విమానయానంలోకి రావడంతో ఆకాశయానం సులభమైంది. విమానాలు హెలికాప్టర్లు గాల్లో ఎగరాలన్నా గమ్యం చేరాలన్నా పెట్రోల్ కావాలి. మనం కార్లలోనూ ద్విచక్ర వాహనాల్లోనూ వాడే పెట్రోల్ కాదు, విమానాల కోసం ప్రత్యేక ఇంధనాన్ని వాడతారు. ఇది మామూలు పెట్రోల్ కంటే ఎన్నో రెట్లు శుద్ధి చేయటమే కాదు, దీని ధర కూడా బాగా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా కాలానికిచ్చే విలువ ఎంతో ఎక్కువైంది. గతంలో ప్రయాణించినట్లుగా రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణిస్తే కుదరదు, త్వరగా గమ్యస్థానానికి చేరుకోవాలి. అంతే త్వరగా పని ముగించుకుని మళ్లీ తిరుగు ప్రయాణం కావాలి. పారిశ్రామికవేత్తలు, వృత్తి నిపుణులు, క్షణం తీరిక లేని నాయకులకి టైం చాలా ఇంపార్టెంట్. తక్కువ సమయంలో వందల వేల కిలోమీటర్లు చేరుకోవాలంటే ఆకాశయానం ఒక్కటే మార్గం. అందుకే ఈ ఆధునిక కాలంలో చాలా మంది విమాన ప్రయాణాలకే ప్రాధాన్యమిస్తున్నారు. ప్రత్యేక ఇంధనం అవుట్డేటెడ్, ఇప్పుడు ఇంకా సోలార్ పవర్తో ఆకాశంలో షికారు చేస్తామంటున్నారు పైలట్లు. పక్క రాష్ట్రానికో పొరుగు దేశానికో కాదు, సౌరశక్తితో ప్రపంచమంతా చుట్టైపోతున్నారు ఇద్దరు పైలట్లు. ఈ సాహస ప్రయాణం వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానుంది. సౌరశక్తితో జరిగే తొలి ప్రపంచ యాత్రకు సర్వం సిద్ధమైంది.